అతీతం కాదు కదా. ఒక రికార్డు క్రియేట్ చేశారు మీరు, మీ పాలనలో 5 ఏళ్లు ప్రజలు అధికారం ఇస్తే అటువంటి రికార్డు క్రియేట్ చేయలేకపోయారు. కేవలం 22 రోజుల్లో 14,500 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి, సారీ, సంపద సృష్టించి రికార్డు క్రియేట్ చేశారు. మరి మీరు ఆ రోజుల్లో ఎందుకు చేయలేకపోయారు? ఎన్నికలకు ముందు విపరీతమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి, ఆ వాగ్దానాలని అమలుకు నోచుకోలేనివి, అమలుకు చేయలేనివి వాగ్దానాలు ఇచ్చి, ఆ వాగ్దానాలతో ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డ్రామాలు, అంటే ప్రతి మంగళవారం ముష్టెత్తుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మీరు అన్నట్టుగానే మొన్నటి వరకు, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషణాత్మకంగా చెప్పినటువంటి అంకెలు వాటిని బట్టి చూసుకుంటే, ఆర్థిక నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి 5 ఏళ్ల పాలనలో మనకి 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటికి ఈ రాష్ట్రం 100 కోట్ల రూపాయలతో మిగిలి ఉంటే, ఆ 100 కోట్ల రూపాయలతో జూన్ 12 బడ్జెట్ సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకొని అక్కడి నుంచి ఇచ్చిన ప్రతి ఒక్క మాటని తక్కువ అప్పు చేసి, చంద్రబాబు నాయుడు కన్నా తక్కువ అప్పు చేసి బ్రహ్మాండంగా పరిపాలన చేసి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేసారని, మంగళవారం అప్పుకెళ్తారని ప్రతి మీడియాలో కూడా చాలా దుర్మార్గంగా ఎల్లో మీడియాలో ప్రచారం చేసేసారు. అవును సార్, ఇప్పుడు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను అమలు చేసే విధానంలో దృష్టి పెట్టకుండా శ్వేతపత్రాలు విడుదల చేయటం, శ్వేతపత్రాల ద్వారా అమరావతి పైన ఒక శ్వేతపత్రం అంటే అమరావతి నిర్మాణం చేయం, పోలవరం పైన శ్వేతపత్రం అంటే పోలవరం నిర్మాణం చేయం, అలాగే ప్రతి నిన్న కూడా మైన్స్ పైన ఇతర సంబంధిత ఇష్యూస్ మీద కూడా శ్వేతపత్రం అంటే వాటి పైన కూడా దృష్టి సారించం, అన్నిటిపైన శ్వేతపత్రాలు విడుదల చేసి నువ్విచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కి ఇప్పుడు మీరు చెప్పేటట్టు నిమిషానికి ఇంచుమించు 45,77,000 రూపాయలు ఒక నిమిషానికి అప్పు చేసి, మరి సెప్టెంబర్ నెల నాటికి ఇంచుమించు 24,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధపడిపోయినాడు. మరి ఇప్పుడు ఏం చెప్తారు సార్, ఎల్లో మీడియా ఏం సమాధానం చెప్తారు, విమర్శకులు ఏంటి చెప్తారు, విద్యులు ఏం మాట్లాడతారు, ఈ రాష్ట్రంలో ఉండే మేధావులు దీనికి ఏం సమాధానం చెప్తారు? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని తూర్పార పట్టినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు పెదవి విప్పాలి, మాట్లాడాలి, ఏ రకంగా దీన్ని కౌంటర్ చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఏ రకంగా మీరు విమర్శకులందరూ సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఈ దుర్మార్గం కదా సార్, రాష్ట్రంలో అన్ని శ్వేతపత్రాల ద్వారా కాలాన్ని వెళ్ళబుచ్చి ఏ కార్యక్రమం చేయకుండా మోసం చేస్తూ ఈ రోజు కాలం గడపడానికి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేడు సార్, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు, రానున్న 5 ఏళ్లు కూడా భ్రష్ట పట్టిస్తారు, అమరావతిలో లేఅవుట్లు వేసుకుని ఆ డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం తప్ప, ఆయనే ఒక మీడియాతో ఒక వీడియోలో దొరికాడు, ఏ పథకాలు అమలు చేయం, ఏ పని చేసేది లేదు, ఎక్సెప్ట్ అమరావతి, అమరావతిలో మన తాలూకా మనీ రికవరీ చేసుకోవటమే తప్ప ఇంకేమీ చేయమని ఆయన స్పష్టంగా చెప్పాడు. అది విన్న తర్వాత కూడా మరి గెలిపించినటువంటి కొంతమంది విజ్ఞులకి ఇన్ని జరిగిన తర్వాత కూడా అతన్నే ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వానికి మళ్ళీ అధికారాన్ని చేసి ఇచ్చినటువంటి వారికి ఇది ఆలోచించవలసినటువంటి సమయం, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తున్నటువంటి సమయం. ఆదిలోనే ఇంత అప్పు జరిగితే రేపు ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా చేయాలనుకుంటున్నారు, ఎవరికి మోసం చేయాలనుకుంటున్నారు, ఈ వాగ్దానాలని అమలు చేయగలుగుతారా? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారే, విత్తనాలు వేసే సమయమే, రైతు భరోసా అన్నారు కదా, రైతు భరోసా ఇచ్చారా, అమ్మఒడి ఇచ్చారా? అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రతి తల్లికి ఇస్తామంటున్నారు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి సార్? అప్పు చేసిన డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? అదే కదా లెక్క చెప్పాలి కదా, ఇప్పుడు చేసిన 9,000 కోట్లకు లెక్క చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారికి, దానిపైన శ్వేతపత్రం విడుదల చేయమనండి, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా 22 నుంచి. నేను అడుగుతాను కౌన్సిల్లో, నా ప్రశ్న నేను అడుగుతాను, 9,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు, మరో 5,200 కోట్ల రూపాయలకి ఏర్పాట్లు చేశారు, ఏంటేంటి ఖర్చు పెట్టారో చెప్పాలి, ఖచ్చితంగా తెలియజేయాలి ప్రజలకి.
సార్, మాకు అంత అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ లో అంత అనుభవం లేదు, కానీ ఒక ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ పెడతారని అంటున్నారు, అట్లా పెట్టే అవకాశం కూడా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారు. ఓట్ ఆన్ అకౌంట్ అవసరం ఏముంది సార్? ఇప్పుడు బడ్జెట్ పెట్టండి, పెట్టే మళ్ళీ మీరు చేసిన వాస్తవాలు చెప్పాలి కదా, లెక్కలు అప్పులు ఎన్ని ఉన్నాయనేది అసెంబ్లీలో అబద్ధం చెప్పడానికి ఉండదు కదా, అది చెప్పాల్సి వస్తుందని ఓట్ ఆన్ అకౌంట్ పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చే తరుణంలో కరెక్ట్ గా బడ్జెట్ సమావేశాలు పెట్టడానికి అవకాశం లేనప్పుడు ఓటాన్ అకౌంట్ పెట్టుకుని మనం ఎన్నికలకు వెళ్తాం. అవును, ఎన్నికలు ముగిసిపోయినాయి, ఇప్పుడు ఓటాన్ అకౌంట్ అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక మూడు నెలలు పోస్ట్ పోన్ చేసుకుంటారట, మూడు నెలలు పెట్టాలి కదా. అడుగుతాను, అదే అడిగే ప్రశ్నించాలి సార్, ఓటాన్ అకౌంట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఎందుకు ఫుల్ బడ్జెట్ పెట్టట్లేదు? ఎందుకు వివరాలు పూర్తిగా తెలియజేయట్లేదు? ఏంటి మూడు నెలలకు ఒకసారి మళ్ళీ ఓటాన్ అకౌంట్ ఏంటి? ఇది ఎంత మోసం సార్, దగ పచ్చి దగ కుట్ర. ఇప్పుడు ఎల్లో మీడియా దీనికి ఏం సమాధానం చెప్తారు అన్నది నా ప్రశ్న సార్. ప్రజల పక్షాన్ని నేను అడుగుతున్నాను సార్, విశ్లేషకులకు కూడా నేను అడుగుతున్నాను, విమర్శకులకు కూడా నేను అడుగుతున్నాను. ఇంత మోసం చేసి నిమిషానికి 45-46 లక్షల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడానికి చేస్తున్నటువంటి ఈ దగ, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి, మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటారు కదా, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు, ప్రతి మంగళవారం కూడా జగన్మోహన్ రెడ్డి అప్పులు గెలిపోయినాడని. మరి ఆయనే ఇప్పుడు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు నోరు మెదపట్లేదు, ఎందుకు మాట్లాడలేదు సార్? ఆయన ఏమి మాట్లాడు సార్? 32,000 మంది మహిళలు అదృశ్యమైనారు, తనకు అందుకు వాలంటీర్లు కారణం అన్నారు. మరి 32,000 మందిలో ఒక్కడికైనా పట్టి తెచ్చి అప్పచెప్పండి అయ్యా. ఇప్పుడయ్యా, ఇప్పుడు కూడా మత్స్యమార దగ్గర నుంచి చూసుకుంటే 7-8 మంది బాలికలు అదృశ్యమైనారు, వాళ్ళకి అత్యాచారాలు జరిగినాయి, చంపేసి పడేసినారు. ఏంటి దాని మీద ఎందుకు మాట్లాడరు? దాని మీద స్పందించరు, ప్రశ్నించరు. ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు చెక్ పెట్టేసినారు. మరి ప్రశ్నలు జరగవు, ప్రశ్నించడం జరగదు. ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత హాయిగా కూర్చున్నారు, మాల వేసుకుని పూజలు చేసుకుని. అంటే ప్రశ్నించకపోవడానికే ఈ పని చేస్తున్నారా? ఎందుకు ప్రశ్నించరు? మీరు ప్రశ్నించకపోతే మేము ప్రశ్నించమనుకుంటున్నారా? మేము ప్రశ్నించితే మీరు ఏ సమాధానం చెబుతారు? చెప్పాలి. మీరు ప్రశ్నలకు సమాధానం ప్రశ్నించడం ఆగిపోతే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలి. మీరు ఎందుకు అప్పు చేస్తున్నారు? మరి మామల్ని అన్నారు కదా, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ప్రతి మంగళవారానికి అప్పుకి వెళ్తాడు అన్నారు కదా. మరి ఇప్పుడు ప్రతి మంగళవారం చంద్రబాబు నాయుడు చేస్తున్న అప్పుని మీరు ప్రశ్నించరా? అసలు ఆ వార్త ఎక్కడైనా చూసారా మీరు? ఆ వార్త ఎక్కడైనా చూసారా? ఏ పేపర్లో అయినా చూసారా? ఏ టీవీలో అయినా విన్నారా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పుల గురించి? ఏ టీవీలో కూడా లేదు సార్, ఏ ఛానల్లో కూడా చెప్పట్లేదు సార్. ఎంతసేపు మా నాయకుడి మీద సంబంధం లేనటువంటి విషయాల్ని రుద్ది విజయసాయిరెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడి పైన, మహా మేధావి, ఒక విజ్ఞుడు, ఒక మంచి క్వాలిఫైడ్ పర్సన్, మా అందరికి ఒక పెద్ద దిక్కులో ఉండే విజయసాయిరెడ్డి గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడి ఆయన ఏజ్ ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయనకి పట్టుకొని ఒక 35 సంవత్సరాల ఆడబిడ్డతో ఓ గిరిజన మహిళతో ఇష్టానుసారంగా కథనాలు వెనక పెద్ద స్టోరీ ఉంది సార్. ముచ్చుమరిలో బాలిక కనపడలేదు 9 ఏళ్ల బాలిక, ఇప్పటి వరకు ప్రజలందరూ అటువైపు ఉంటారని ఒక గిరిజన మహిళని తీసుకొచ్చి ఈమె కడుపు చేసింది ఎవరు? విజయసాయిరెడ్డి చేశారా, లేకపోతే ఇంకెవరైనా చేశారా? వీళ్ళకి డిఎన్ఏ టెస్టులు పెట్టాలా? ఈ చర్చను పెట్టుకున్నారు. అక్కడ ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక ఈ రోజుకి అదృశ్యమై 11వ రోజు, రోజు గొంతు దించుకుంటున్నా. ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించలేదు. అధికారులు ఏమో చేతులు ఎత్తేశారు. ఇద్దరు పోలీసు అధికారులు సస్పెండ్ చేశారంటే తప్పు జరిగినట్టే కదా, నిర్లక్ష్యం వహించినట్టే కదా. దిశా చట్టానికి పక్కన పెట్టేసినారు. మరి ఎంత సార్ మత్స్యమారులో జరిగిన అంశానికి ఒక దాన్ని పక్కదారి పట్టించేందుకే ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి డిఎన్ఏ టెస్ట్లు పెట్టుకుంటారు సార్ వీళ్ళు. హోమ్ మినిస్టర్ గారు కనీసం పరామర్శించడానికి వెళ్ళారా సార్? కనీసం అసలు లోకల్ మినిస్టర్స్ వెళ్ళారా సార్? ఒక గిరిజన మహిళని అత్యాచారం చేసి 9 సంవత్సరాల బిడ్డను 7 సంవత్సరాలు అనుకుంటారు, ఆ బిడ్డకి అత్యాచారం చేసి నదిలో పడేస్తే ఈ రాష్ట్రంలో ఘోరమైనటువంటి విషయం సార్. అంతేకాదు మరొక 5 బిడ్డలు కనిపించట్లేదు రాష్ట్రంలో. అవును, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 బిడ్డలకు అన్యాయం జరిగింది. మత్స్యమారి గిరిజన మహిళతో సహా ఇప్పుడు అవి మాట్లాడరు, అది చెప్పరు, దాన్ని ప్రశ్నించరు, దానికి సమాధానం చెప్పరు. కానీ విజయసాయిరెడ్డి గారు లాంటి పెద్దల మీద ఒక మహిళ, ఒక ఎస్టీ మహిళ ఉద్యోగి, ఆమె పైన ఇష్టానుసారంగా కథలు కథలు అల్లుకుంటూ వాళ్ళ ఆఖరికి అమ్మాయి అన్నారు సార్, నేను బ్రతకాలా లేదా నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నాకు కల్పిస్తున్నారు అంటున్నారు. అయినా వాళ్ళకి కావాల్సింది గిరిజన మహిళలు కదా, మనకు కావాల్సింది ఏంటంటే గిరిజన మహిళలు పోవచ్చు, గిరిజన బాలికలు ప్రాణాలు పోవచ్చు, వాళ్ళ శీలం పోవచ్చు, పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లల శీలం పోవచ్చు అత్యాచారాలు జరిగి. మనం మన జాతి కోసం పనిచేయాలి,
డిఎన్ఏల గురించి మాట్లాడుకోవాలి. నిజాలు రాసేటటువంటి డిఎన్ఏ, నిజాలు రాయడం అనేటటువంటిది వీళ్ళ డిఎన్ఏలో ఉందా లేదు? ఈ అప్పుల గురించి ఏదైనా రాశారా? వాళ్ళ డిఎన్ఏలో ఉందా? ఉండదు సార్. అదంతే మనం ఎంత గొంతు చించుకున్నా అది కనబడదు. వాళ్ళు మారరు, వాళ్ళు ఇదే ప్రచారం చేసుకుంటూ ఉంటారు.